నమస్తే, బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసిన సునీల్ కుమార్ ను గెలిపించాలని వాకాడు మండల కేంద్రంలో ప్రచారాన్ని చేపట్టిన పాపారి నాయుడుపేటలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన సూళ్లూరుపేట తిరుపతి అభ్యర్థులు ఇలివేటి బల్లి. రాష్ట్రంలో జగనన్న రావాలంటే, రామన్న రాజ్యం రావాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని, ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు కోరారు. నాయుడుపేటలోని పిచ్చిరెడ్డి తోపు చంద్రమౌళి నగర్లో ఏర్పాటు చేసిన వైకాపా కార్యాలయాన్ని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ ప్రారంభించారు. అనంతరం నాయుడుపేట వైసీపీ నాయకులు బల్లి దుర్గాప్రసాద్ను, కిలివేటి సంజీవయ్యలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రచార రథం ద్వారా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీ, మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ సభ్యుడుగా ప్రస్తుత ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే సంజీవయ్య గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన నాయకుడు జననాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజలతో మమేకమై ఆబాల గోపాలం కూడా ఈరోజు ఎక్కడే వెళ్ళినా జగన్ 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 జగన్, జగనే జనము, జనమే జగను. కాబట్టి ఈ విషయాన్ని ఎవరు ఆపలేరు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అరచేత్తు ఆపే శక్తి లేదు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాకుండా ఆపే శక్తి ఏ పార్టీకి ఏ నాయకుడికి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికే వ్యవధి తక్కువగా ఉంది, మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలా. ఈ ఎన్నికల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మీరే అభ్యర్థి. మా అందరికీ నాకైతే స్వల్పకాలం టైం ఉంది, మరి సంజీవ్ గారు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో. నాకు తెలుసు ఆయన చేసే కార్యక్రమాలు తెలుసు, ఆయన పడిన బాధలు తెలుసు. మన ప్రభుత్వం వస్తుంది, జగనన్న రాజ్యం వస్తుంది. మీరందరూ కూడా ఒక్కసారి మళ్ళీ ఈ 15 రోజులు ఎలాంటి విరామం లేకుండా, ఎలాంటి రెస్ట్ అనే కార్యక్రమం లేకుండా ప్రతి ఒక్కరు మీలో, ప్రతి కార్యకర్త కూడా, ప్రతి నాయకుడు కూడా, ప్రతి అభిమానం కూడా అభ్యర్థులే అన్న విషయాన్ని తెలియజేస్తూ మీరందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా మిమ్మల్ని కలుసుకునేదానికి వీలైనప్పుడంతా నా ప్రయత్నం చేస్తా. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. చిల్లకూరు గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసిన సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా దోషాహీద్ దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దేశమ్మ దేవస్థానంలో పూజలు చేశారు. అనంతరం గ్రామంలో రోడ్ షో నిర్వహించిన సునీల్ కుమార్ మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిల్లకూరు గ్రామంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని, పంచాయతీలో కొన్ని గ్రామాల్లో మంచినీటి సమస్య నెలకొందని, వాటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు టీడీపీ పార్టీ నుండి వైకాపాకు వెళ్ళినా ప్రజలు టీడీపీకి అండగా ఉంటారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, ఎంపీటీసీ జీవని, టీడీపీ నాయకులు కుమారస్వామిరెడ్డి, తానంకి నానాజీ, జానకరామరెడ్డి, రామచంద్రయ్య, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సునీల్ కుమార్ గారిని శ్రీ బాబా కలగ
చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు పంపారు ఆశీర్వదించి పాసిం సునీల్ కుమార్ గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తు మీద ముద్రించి అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన. తిరుపతి కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటుకి కృషి చేయడం జరుగుతుంది. కాళహస్తి దగ్గర ఉన్న మన్నవరం బిహెచ్ఈఎల్ ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుంది. నేలపట్టు టూరిజం అభివృద్ధికి కృషి, వెంగరాయ నియోజకవర్గంలో టెక్స్టైల్స్ పార్క్ అభివృద్ధికి కృషి, గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కావాలా చెన్నై వాసి కావాలా మీరే డిసైడ్ చేసుకోండి. చాలా నేనైతే మీ కోపం వస్తే నేను తిట్టిన పడతా, మీరు అరిచిన పడతా. మనోళ్ళు కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ ఒకటి అవుతాం మనం, కానీ మనకి ఏదైనా సమస్య వస్తే చెన్నై పోలేం కదా, కాబట్టి ఆలోచించుకోండి. అట్లాగే పార్లమెంట్ అభ్యర్థిగా పరమాలక్ష్మి గారు, పనిచేసే లక్ష్మి గారు మంచి మనకి అభ్యర్థి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. ఆమెకు కూడా సైకిల్ గుర్తు, ఆమెకి నాకు ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరినీ అభ్యర్థిస్తూ, మేమిద్దరం స్థానికులమే, నేను స్థానికుడిని, ఆమె కూడా వెంకన్నపాలెం, కృష్ణయ్య గారు ఊరు వెంకన్నపాలెం, ఆమె కూడా స్థానికమే. కానీ అవతల పోటీ చేసి ఇద్దరు స్థానికులు కాదు, ఒక ఆయన చెన్నై, ఒక వెంకటగిరి. కాబట్టి ఆలోచించండి, మీ స్థానికులు కావాలా, పరాయి ఊరు వాళ్ళు కావాలా, పరాయి రాష్ట్రం వాళ్ళు కావాలో మీరే ఆలోచించుకోవాలి. మేమందరినీ రిక్వెస్ట్ చేస్తూ దయచేసి సైకిల్ గుర్తు మీద ఓటేయండి. అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్రెడీ వాటర్ ప్రాబ్లం అయితే ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం మేము. అలాగే సిమెంట్ రోడ్లు దాదాపు ఇక్కడ 10 లక్షలు శాంక్షన్ ఇచ్చాం, అయిపోయిన ఎలక్షన్ గోడ వల్ల ఆగున్నాయి. ఇంకొక 5 లక్షల రూపాయలు అప్పగించున్నాం. దాదాపు 15 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఈ గ్రామానికి మంజూరు చేసాం. ఆల్రెడీ ఒక రోడ్డు కూడా మేము వేస్తున్నాం. గతంలో ఎవరు కూడా ఒక రోడ్డు లేదు అక్కడ, వేసింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాయని వాకాడు ఏఎంసీ అధ్యక్షులు పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వాకాడులోని ఎస్సీ కాలనీలో టీడీపీ నాయకులు ప్రచారాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలను ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేశారు. గడచిన 5 ఏళ్లలో రైతులు, యువత, డ్వాక్రా సంఘాలు రుణ సదుపాయంతో పాటు కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు. గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న పాసిన సునీల్ కుమార్ వాకాడు మండలంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మండలాన్ని ప్రగతి పథంలో నడిపించారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, జిల్లా నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, జడ్పీటీసీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. Yeah.
చెప్పని నువ్వు చెప్తా రోజు టీడీపీ పార్టీ మా సునీల్ ప్లస్ మా ఎంపీ గారు పరమలక్ష్మి వారి కోసం ఈరోజు క్యాన్వాస్ పాటించడం జరిగింది. ఈరోజు మాకు మా పోకాడులో మేము తిరుగుతుంటే మాకు అపూర్వమైన స్పందన వస్తుంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు చేసేటువంటి సంక్షేమ పథకాలు. అది చెప్పుకుంటా పోతే ఈరోజు మొదట 200 ఉన్న పెన్షన్ని 2000 చేయడం, ఆ మహిళలకి పశువు కింద గతంలో 10,000 ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 10,000 ఇచ్చి 20,000తో ఆదుకోవడం, అలాగే రైతులకు రుణమాఫీ ఇప్పుడు 3 విడతలు అయింది, మరో 4-5 విడతలు మొదటి వారంలో చేయబోతున్నారు. అలాగే పశువు కింద ఇప్పుడు 2 విడతలుగా డబ్బులు ఇవ్వడం జరిగింది, 3వ విడత నాగే తేదీలో తీసుకుంటారు. మహిళలు ఈరోజు ఉత్సాహంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి అయ్యా మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫలితాలన్నీ అందరిలో ఉన్నాయి, మేము ఖచ్చితంగా ఆయనకే ఓటేస్తాం, సునీల్ని ఎమ్మెల్యే చేసుకుంటాం అని చెప్పి గర్వంగా చెప్తున్నారు. అది వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు, ఈరోజు ఓటు అడిగే హక్కు ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉందని మీ బీసీఎం తరపు తెలవడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు మా మండలం నుంచి ఏదో 10,000 వస్తాయి, 20,000 వస్తాయి అని కలగా ఉంటారు, ఇవన్నీ కలగానే మిగిలిపోతాయి. ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీకే వాకాడ మండల ప్రజలు మాకే ప్రజాటిస్తారని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఈరోజు ప్రతి పని చేసినటువంటి ప్రతి పని కూడా ప్రజల్లో పోతే వాళ్ళిస్తున్న స్పందన దీనికి కారణం. అదేకాకుండా ఈరోజు ఒకళ్ళ తిరుగుతుంటే ఎంతో స్వచ్ఛందంగా వచ్చి చూడండి, మీరు చూడండి ఎంతమంది వస్తున్నారో, వస్తుంటే మా ఆనందంగా ఉంది. అందువల్ల మీ అందరూ కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేసి మన సునీల్ మన గూడూరు ఎవరో ఎక్కడో చెన్నై నుంచో ఎక్కడి నుంచో తిరుపతి నుంచో కృష్ణా జిల్లా చూస్తే ఇక్కడ ఓట్లు నాటికి ప్రజలు అమాయకులు కాదు, ఎంతో తెలుగు వాళ్ళు చదువుకున్న ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు గూడూరికి వెళ్తే సునీల్ దొరకపోతే ఎవరు నాయకు ఏ నాయకుడు లేకుండా స్వతంత్రంగా వెళ్ళి పనిచేసుకునే ప్రజలు ఈరోజు. ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే కలవాలంటే ఎవరో ఒక నాయకుడి దగ్గర పోవాలా, ఆయన తీసుకున్న వాళ్ళ దగ్గర పోవాలా, వాళ్ళు బయట ఉంటారు నాయకుడు పోయి పోవ మాట్లాడుతుంది, ఏం మాట్లాడి తెలియదు, వాళ్ళు చెప్పేది బయట. ఈరోజు సునీల్ దగ్గర అలాంటి లేవు, ఏ పేదవాడు పోయినా నేరుగా పోయి సునీల్తో కలిసి మాట్లాడగలుగుతున్నారంటే ఒక సునీల్ కుమార్ దగ్గరే మాట్లాడగలరు. ఏ ప్రతి గ్రామంలో ఈ ప్రతి పని ఏ పని చేయలేదు, ప్రతి గ్రామం పైన రోడ్లు కానీ సంక్షేమ పదాలు కానీ అన్ని ప్రతి ఒక్కటి చేసిన ఎమ్మెల్యే మన గూడూరు పాదం సునీల్. బీసీఎన్ న్యూస్ లో చిన్న విరామం. బీసీఎన్ న్యూస్ కు తిరిగి స్వాగతం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతాయని మాజీ కేంద్ర మంత్రి తిరుపతి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఆరోపించారు. వైకాపా టీఆర్ఎస్ బీజేపీ పార్టీలతో అనుకూలంగా ఉంటూ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు నాయకులు కలసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో పారిశ్రామికవేత్త ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు. బ్రహ్మయ్య మనం ఇటీవల కొన్ని ఓపెనింగ్ చేస్తే మా ఊర్లో ఇన్ని పనులు జరిగినాయని చెప్పిన అడిగారు. మీటింగ్ పెడితే అంటే ఆ గ్రామంలో మన నాయకులు చెప్పే పరిస్థితి లేకుండా దయచేసి అందరూ సెల్ ఆఫ్ చేయండి. ప్రతి గ్రామంలోనూ మా వైపున మా తరఫున మీరు హామీ ఇస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా పంపించారు పార్టీ తరఫున. మన పార్టీ గెలవాలా, ఆమెను మేము తీసుకొస్తాము. ఎందుకంటే అన్ని ప్రాంతాలకు తిరిగే అవకాశం మాకు లేదు కాబట్టి, 7 నియోజకవర్గాలు తిరిగారు కాబట్టి. ఇప్పుడు ఉన్నటువంటి వెంకటగిరి టౌన్, రూరల్, డక్కిరి, బాలాయపల్లి మండలాల వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే హామీ ఇస్తారో మన ఎమ్మెల్యే గారు కట్టుబడి మేము వారిని పని చేస్తాము. మీరు ఇచ్చిన హామీకి మేము ఎప్పుడు వంపు చేయమని చెప్పని మీకు హామీ ఇస్తాము. ఇవి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో డబ్బులు లేకపోయినా కూడా ఈ రోజున దీన్ని ఒక తీర్పు చేసి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే రాజధాని కానీ నిర్మించడంలో కూడా ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ మోనానే ఇది చేయగలిగానే కానీ కొత్తగా వచ్చేవాడైతే చేయలేరు ఖచ్చితంగా అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఆయన. ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పని మోసం చేసిన నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రితో సైతం పోరాటానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే నేను చేసుకోగలను, నా వెనకాల ఆంధ్ర ప్రజలు ఉన్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు, వాళ్ళ అండదండలతో నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అన్న నమ్మకం ఉంది. మిమ్మల్ని కూడా ఆయన ఎంత నమ్మారని అంటే ఆ రోజు మీటింగ్ అయిపోయినాక కూడా నాతో మాట్లాడతారు. బేసిక్గా ఇది తెలుగుదేశం నియోజకవర్గం అమ్మ, మనకేమి ఇబ్బంది ఉండదు, మన వాళ్ళు చాలా బాగా చేస్తారని, మీ మీద అంత నమ్మకం వాళ్ళకి, మమ్మల్ని ఇద్దరిని గెలిపిస్తారు వీళ్ళు ఖచ్చితంగా అన్న నమ్మకం ఆయనలో ఉంది కాబట్టి అభ్యర్థులుగా పంపించడం జరిగింది. సంక్షేమ పథకాలు మీకు అందరికీ తెలుసు, నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఓటుకు వస్తే కనుక మీరు మన వాళ్ళ చేత కానీ అందరి చేత అడిగించాలా, అసలు మీరు ఏం చేస్తే మేము ఓటు వేయాలి. లాస్ట్ టైము మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే ఒక ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఎంతవరకు పోషించావు? అసెంబ్లీ మానేసి రోడ్ల మీద పడి తిరుగుతూ నీవు నేను సమానమే కదా, మళ్ళీ నిన్ను పంపించిన మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయ్యేది, నువ్వు ప్రతిపక్షంలో కూర్చుంటావు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు, నిన్నెందుకు మేము పంపించాలా అని చెప్పాను మాట చెప్పాను. అలాగే ఎస్సీ కాలనీలోకి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయనే ఓపెన్గా చెప్పాడు. నేను కేసీఆర్ తేంతేమి, నరేంద్ర మోడీ తేంతేమి అని అంటే అక్కడ వెళ్ళేది ఆయన వ్యక్తిగతం, కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మాత్రం భద్రత అనేది ఉండదు అని చెప్పని మీరు ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి అనన్న పిక్చర్లో ఉన్నారు చాలామంది ఎస్సీ, కానీ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలిసిన రోజున ఎస్సీల రిజర్వేషన్లు కూడా ఉండవు, రోడ్ల మీద పడి తిరగాల్సిందే. మనం ఏమి తినాలో కూడా నరేంద్ర మోడీ నిర్ణయిస్తున్నాడు, ఏం మాంసం తినాలా, ఏం గుడికి వెళ్ళాలా, ఇవన్నీ చెప్పినప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఎక్కడున్నాము? ఎన్నికల సందర్భంగా గూడూరు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమైన కూడళ్లలో
చెక్పోస్టులను ఏర్పాటు చేసి అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు రూరల్ పరిధిలోని తిప్పవరప్పాడు క్రాస్ రోడ్డు ప్రాంతంలో చెక్పోస్టు ఏర్పాటు చేసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల తనిఖీ ప్రత్యేక అధికారి రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, తిప్పవరప్పాడు, విద్యానగర్, చింతవరం ప్రాంతాల్లో 3 ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బహుమతులు, నగదు వంటివి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తూ పట్టుబడితే సీజ్ చేయడం జరుగుతుందన్నారు. వచ్చే నెల 11న ఎన్నికలు ముగిసే వరకు తనిఖీలు చేపడతామని తెలిపారు. ఆయన వెంట తనిఖీ సిబ్బంది సింగ్, నరసింహులు తదితరులు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా ఎలక్షన్ అయ్యేంత వరకు అంటే 11వ తేదీ వరకు ఉంటుంది ఈ చెక్పోస్ట్. మేము ఇక్కడ ఉండే వెళ్ళే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తా. వాళ్ళకి దాంట్లో ఏమన్నా క్యాష్ కానీ ఇంకేమైనా గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ ఏమైనా ఉంటాయని చెప్పేసి చెక్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి చేస్తా ఉన్నా కానీ ప్రతి వెహికల్ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు దాకా ఏమి పెద్దగా ఏం లేవు, దొరకలేదు. అన్ని ప్రతి వెహికల్ చూస్తున్నాము. క్యాష్ వచ్చి ఒక 50,000 పైన ఉన్నదంటే మాత్రం సీజ్ చేసేస్తాము. 15 లక్షల పైన కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి మేము ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా గిఫ్ట్ ఆర్టికల్స్ 10,000 రూపాయల వాల్యూ కంటే ఎక్కువ ఉన్నా కూడా సీజ్ చేసేస్తాము. అలా ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేస్తాము. మొదటి 6 గంటల నుంచి 2 గంటల దాకా ఒక షిఫ్ట్, 2 నుంచి రాత్రి 10 గంటల దాకా ఒక షిఫ్ట్, తర్వాత రాత్రి 10 నుంచి ఉదయం 6 దాకా ఒక షిఫ్ట్, 3 షిఫ్ట్లు కాబట్టి ఉన్నారు విత్ పోలీస్ పర్సనల్. ఈ చెక్పోస్ట్ వచ్చి ఎలక్షన్ అయిన దాకా 11వ తేదీ దాకా కంటిన్యూ అవుతుంది. ఇలా గూడూరులో 3 దగ్గరలు ఉంది, 3 ప్లేస్లో. ఇక్కడ తిప్పరపాడు క్రాస్ రోడ్లో ఒకటి, చింతవరంలో ఒకటి. ఇక్కడ మేము ఇన్ఛార్జ్గా ఉన్నాం. నేను ప్రస్తుతం నా షిఫ్ట్ ఇప్పుడు రన్ అవుతుంది. నెక్స్ట్ షిఫ్ట్ 2వ తేదీ మళ్ళీ ఇంకొక ఆఫీసర్ వస్తుంది 2 గంటల నుంచి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోట మండలం పుచ్చలపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రచారాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. గూడూరు అసెంబ్లీ అభ్యర్థి పాసిన సునీల్ కుమార్, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మలకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పాదర్తి కోటేశ్వరరెడ్డి, కందల బాలకృష్ణ యాదవ్, రమేష్, వెంకటకృష్ణయ్య, కరీముల్లా, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశానికేయాలమ్మా. పోలవరం పూర్తి కావాలన్నా, పిల్లకాయ ఉద్యోగాలు కావాలన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ 2 కోట్లు అంతే కదా అందరూ చేసుకోండి. కదా నేనే మరి 2 రోడ్లు ఇస్తారమ్మా. ఒకటి పనబాక లక్ష్మి ఎంపీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గెలిపించాలి. ఈరోజు 2019 ఎలక్షన్ చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత కట్టుబాట్లతో వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అనేక విధాలుగా అభివృద్ధి చెందుతూ
ఒక పక్క పోలవరము, ఒక పక్క రాజధాని, ఒక పక్క కోస్టల్ డెవలప్మెంటు, 60 కంపెనీలు, ఇప్పుడు 30 లక్షల మందికి ఉద్యోగాలు, అవన్నీ రావాలి. పూర్తి చేయాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఈసారి ఓట్లేసి 25 పార్లమెంట్లు పంపించాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు 2019 ఎలక్షన్కి అన్ని పార్టీలు కలిసి మన తెలుగుదేశం పార్టీ మీద అందరూ దండ ఎత్తి ఉన్నారు. ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోకపోతే మన రాష్ట్రం మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది. అదేవిధంగా ఇప్పుడు మైనార్టీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. అందరికీ కూడా ఇప్పుడు దాకా దుల్హన్ స్కీమ్లో కూడా, చంద్రన్న పెళ్లి కానుకలో కూడా ముస్లిం మైనార్టీలకి 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇక నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తారని చెప్పి కూడా ప్రకటన చేశారు. ఎలక్షన్ వేడి వాడి గ్రామాల్లో కానీ అటు పట్టణాల్లో కానీ ఎక్కడ కూడా వేడి వాడి కనబడుతుంది. మనం చూస్తున్నాం అభివృద్ధి పథంలో పరుగులు తీసినటువంటి తెలుగుదేశం పార్టీ గత నందమూరి తారక రామారావు ఉన్నటువంటి రోజుల నుంచి కూడా మన పథకాల కోసం దక్షిణ భారతదేశం వైపు దేశమంతా చూసే రోజులు కూడా తెలుగుదేశం పార్టీ వల్లనే మన తెలుగోడి గౌరవాన్ని ఎత్తింది. చెయ్యెత్తి చేయకుట్టు తెలుగోడ జగమంతా ఘనకీర్తి కలవాడని ఢిల్లీ పేటాన్ని కూడా కదిలించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే. ఈరోజు భారతీయ జనత అది దేశానికి ఘనత కాదు, ఆంధ్ర తెలుగోడికి ఘనత. కాబట్టి నరేంద్ర మోడీ ఒక నియంత పాలన ధోరణితో రాష్ట్ర అభివృద్ధి కాకూడదు, తెలుగులో ఎదగకూడదు అని ఐటీ దాడులు చేస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత దేశంలో ఉన్నటువంటి మైనార్టీస్కి, క్రిస్టియన్స్కి, బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలని ధైర్యంతో స్థైర్యంతో ఎదిరించి నిలబడి మన భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలను ఏకతాటికి తీసుకొచ్చి ఎదిరించే శక్తి మన చంద్రబాబు నాయుడికే ఉంది. గూడూరు పట్టణంలోని 30, 31వ వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వెలగపల్లి వరప్రసాదరావు, బల్లి దుర్గాప్రసాదరావులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ పార్టీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా ప్రచారం నిర్వహించారు. నవరత్నాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు వైకాపా శ్రేణులకు హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ ప్రచారంలో గూడూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ సతీమణి లక్ష్మి, నియోజకవర్గ పరిశీలకులు ధనుంజయ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, మేరిగ మురళీధర్, పొనక దేవసేనమ్మ, కోడూరు కల్పలత, నాసిన నాగులు, బొమ్మిడి శ్రీనివాసులు, మీరారెడ్డి, చోలవరం గిరిబాబు, ఇంకా పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వ ఆ రకమైన వాతావరణంలో జగనానికి కానుగ్గా ఇవ్వాలి గూడూరు కాన్స్టిట్యూన్సీ అని చెప్పేసి మరి ఒక దృఢమైన సంకల్పంతో దృఢమైన నిశ్చయంతో ముందుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పార్టీలో మరి బ్యాలెన్స్ చేసుకొని బేరేజ్ వేసుకొని భయాందోళనతో కూడినటువంటి మరి కేడర్ అంతా కూడా ఈరోజు ముందుకు వచ్చి మేము జగన్ను గెలిపించుకుంటామని చెప్పేసి ముందుకు రావడం మరి స్వాగతించవలసిన విషయం. అదే రకంగా వారు వరప్రసాద్ గారు సతీమణి, ఆమె బాగా చదువుకున్న వ్యక్తిత్వం, ఈరోజు గూడూరు ప్రజలతో వాళ్ళంతా మమేకమైపోతున్నారు. ఈ వాతావరణమే గూడూరు ప్రజలు కోరుకుంటారు తప్ప ఆయన ఎక్కడి నుంచో వచ్చారని, మరి ఆయన ఇక్కడ చీళ్ళు తీసుకున్నారు, ఇక్కడ పుట్టిన వాళ్ళు మరి నెల్లూరులోనే ఇంకో దగ్గర మరి బెడ్రూమ్ పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని అక్కడికి వెళ్ళేదానికి మరి ప్లాన్ చేసుకుంటూ నటనలు చేస్తున్నారు. నటనలు చేసే వాళ్ళందరూ గూడూరు ప్రజలు గమనిస్తారు. ఇప్పటికైనా నిజాయితే ముందుకు పోతుంది తప్ప ఈ నటనా పరులకంతా ఖచ్చితమైనటువంటి గుణపాఠం జరుగుతుంది. దాంట్లో మన ఎమ్మెల్యే గారు సామ్రాట్, నటనా సామ్రాట్ వారు వారిని బాగా గమనించారు. నేను మంచి తీర్పు వస్తుంది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో, గూడూరు తీర్పు అనేది పార్టీ మారే పార్టీని ఆదరించినటువంటి సహాయం చేసినటువంటి ఒక ఎమ్మెల్యే మధ్యతరగతి కుటుంబీకుడు, అతన్ని ఎమ్మెల్యేగా చేసినటువంటి
మరి పార్టీని ద్రోహం చేస్తూ ఖాళీ ఖాళీ అని మాట్లాడారు. ఈరోజు ఆ పార్టీ ఖాళీ అయిపోయింది. గౌరవనీయులందరూ అర్థం చేసుకున్నారు, మన జగన్మోహన్ రెడ్డికి అండగా ఉందామని చెప్పి ముందుకొచ్చారు. ఈరోజు ఒకప్పుడు గూడూరు పొజిషన్ వేరు, ఈరోజు గూడూరులో పుష్కలంగా పార్టీ శ్రేణులు నాయకత్వం కానీ బ్రహ్మాండంగా ఉందనే వాతావరణంలో ముందుకెళ్ళిపోతుంది పార్టీ. జగన్నకి కానుగ్గా ఇవ్వబోతుంది గూడూరు మంచి మెజార్టీతో మంచి తీర్పుతో కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పార్టీ శ్రేణులందరూ కూడా మనవి చేస్తున్నాను. గౌరవనీయులు ఐఏఎస్ ఆఫీసర్గా చాలా కాలం సుదీర్ఘ సేవలు అందించి మరి మన ముందుకొచ్చి గతంలో పార్లమెంటు సభ్యులుగా కేవలం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఒకే ఒక కారణంతో జగన్ ఇచ్చిన పిలుపు మేరకు తన పదవిని సైతం తృణపాయంగా విసిరుగొట్టి మరి సంవత్సరం నుంచి మన ముందుకొచ్చారు. ఆయన అనుభవాన్ని ఈ రాష్ట్ర స్థాయిలో ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీనియారిటీని గుర్తించి గూడూరు నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోటీ చేయించేదానికి ఆయన పక్కనే ఉంచుకునేదానికి ఆయనను మన ముందుకు పంపించారు. ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుందాం, మన గూడూరుని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో రకాల కార్యక్రమాల ద్వారా ఆయన అనుభవాన్ని రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధికారుల దగ్గర తీసుకుని మరి అన్ని రకాల ఫండ్స్ తీసుకొచ్చుకుని గూడూరుని డెవలప్ చేసుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. అందువల్ల మన వెలగపల్లి వరప్రసాదరావు ఐఏఎస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం, ఫ్యాను గుర్తుకు ఓటేసి మన సత్తా ఏందో చూపిస్తాం గూడూరు నియోజకవర్గంలో. అదేవిధంగా తిరుమతి పార్లమెంటు సభ్యులుగా గతంలో మనకు దుర్గాప్రసాదరావు గారంటే పరిచయం అక్కర్లేని పేరు. ఒక మాజీ మంత్రిగా, మాజీ శాసనసభ్యులుగా, 4 సార్లు శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి అందరికీ సుపరిచితులు. మరి వారిని కూడా పార్లమెంటు సభ్యులుగా మన జగన్ అన్న పంపించున్నారు. వారికి కూడా ఓటు వేసి ఈ ఇద్దరిని ఇక్కడి నుంచి పంపించి మన జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పాన్ని చేశారో, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని రాజన్న పాలనని రాజన్న రాజ్యాన్ని తెస్తామని చెప్తున్నారో ఆ పాలనను మళ్ళా మనం తీసుకొచ్చేదానికి మనందరం కూడా ప్రతి ఓటును విలువైనదిగా భావించి ఈ 10 రోజులు కష్టపడి మనం ప్రతి ఒక్క ఓటును కూడా వెనక్కి తీయకుండా ముందుకు తీసుకునేదానికి మనం ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అందరికి తెలియజేస్తాం. బీసీఎన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసిన సునీల్ కుమార్ ను గెలిపించాలని వాకాడు మండల కేంద్రంలో ప్రచారాన్ని చేపట్టిన పాపారి నాయుడుపేటలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన సూళ్లూరుపేట తిరుపతి అభ్యర్థులు ఇలివేటి బల్లి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.